సంక్షేమ పథకాలు తాడే పామై కరుస్తాయా ఏంటనే చూడాలి ఎందుకంటే మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నాం ముందుగా పథకాన్ని పథకానికి లబ్ధిదారులు ఎంపిక టైంలో జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత కొత్తగా పదిహేసి మందిని పాతిక మందిని యాడ్ చేసుకుంటూ వస్తుంటే సంతోషమే అలా కాకుండా ముందు వంద మందికి ఇచ్చి ఆ తర్వాత పది పది మందిని చెప్పు తగ్గించుకుంటూ వస్తుంటే ఈ పది మంది వ్యతిరేకత మిగతా ముప్పై నలభై మందిని ప్రభావితం చేస్తాయి ఇప్పుడు అదే జరుగుతోంది అడిగినోళ్ళకల్లా సంక్షేమం ఇచ్చి ఇప్పుడు సంస్కరణలు ప్రారంభించేటప్పటికి తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు ఇది కాస్త అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టయింది తాజాగా ఏంటి అంటే ఈ మధ్యన పెన్షన్లు అనేక మంది తీసివేయడం జరిగింది ఈ రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్లు కొంతమందికి కొంతమందికి వచ్చేటప్పటికి సింగిల్ ఉమెన్ పెన్షను ఇట్లాంటివి దానికి తోడుగా ఈ ప్రభుత్వ పథకాలకి అనర్హత అనేది వస్తుంది ఏంటిది అనేది క్రాస్ చెక్ చేస్తే ఒక విజయవాడలో ఇవాళ పాయికాపురంలో అనుకుంటా అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్యాలయం దగ్గర బారులు తీరిపోయి ఉన్నారు ఏంటి అంటే మూడు వందల యూనిట్లు దాడితే సంక్షేమ పథకం కట్టు ఇవాళ రోజున ఏమైపోయింది ప్రభుత్వం ఉచితాలు ఇచ్చేటప్పటికీ అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రిడ్జ్లు కొనేశారు అవసరం ఉన్నా లేకపోయినా కలర్ టీవీలు కొనేసారు అవసరం ఉన్నా లేకపోయినా ఈ స్మార్ట్ టీవీలు కొనేసారు అది ఉంది కాబట్టి ఆపకుండా కంటిన్యూగా సినిమాలై చూస్తున్నారు వీటికి తోడుగా అవసరం ఉన్నా లేకపోయినా ఏసీలు కొన్నోళ్ళు కూడా ఉన్నారు వీటికి ఏమవుతుంది మూడు వందల యూనిట్లు కరెంటు ఈజీగా కాలిపోతుంది ఈ మూడు వందల యూనిట్లు రాగానే ఈ సంక్షేమం పోతుంది సంక్షేమం పథకానికి అనర్హులు లేకపోతే దీనికి అనర్హులు అని తీసేస్తున్నారు వాలంటీర్లదే ఎందుకు తీసేసావు నాదని వాళ్ళని అడిగితే ఏం చేయమంటారు మీది మూడు వందల యూనిట్లు దాటిదండి ఇప్పుడు ఆ కాగితాలు పట్టుకుని ఆ బిల్లులు తీసుకుని అర్జెంట్గా ఎలక్ట్రిసిటీ కార్యాలయం దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేయాలి వీళ్ళు కాల్చుకుంటే వేసారా వేసారా మేము వేసామని వీళ్ళు చెప్తున్నారు మీ ఇంట్లో ఏమున్నాయని వాళ్ళు లెక్క కడుతున్నారు ఇది కొత్త సమస్య ఇది రాబోయే రోజుల్లో మంచికి పోద్దా చెడుకుపోద్దా చూడాలా